అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మైస్ కుకింగ్ హబ్ నేను మీ మామినికాయ ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ రోజు మన ఛానల్లో నిమ్మకాయ కానీ చింతపండు కానీ మామిడికాయ కానీ ఇలాంటివి ఏవీ లేకుండా కూడా మనం చిత్రాన్నం అనేది రెడీ చేసుకోవచ్చండి కేవలం రెండు నిమిషాల్లో దీని లేదు లంచ్ బాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది ఎలా అనేది ఇప్పుడు మనము చూద్దాము దానికోసము ఒక గిన్నె తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలను తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత మనము పచ్చిమిర్చి త్రీని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి కారం సరిపోయేంత వరకు తీసుకోవాలి అలా తరుగుకున్న వెల్లుల్లి ఐదు కరివేపాకు రెండు రెమ్మలు వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయ్యేలోపు మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే ఇప్పుడు మన ఫైనల్ ఇంగ్రీడియంట్ నిమ్మ ఉప్పు అండి దీన్ని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ నిమ్మ ఉప్పు వేయడం వలన మనకు పులిహోరకి మంచి పులుపు అనేది వస్తుంది మనం లెమన్తో చింతపండుతో చేసుకుంటే ఎంత పులుపు అయితే ఉంటుందో సేమ్ అదే పులుపుతో టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి మెన్ సాల్ట్ అనేది మనకు నార్మల్ కిరాణా షాప్స్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్గానే ఉంటుందండి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము పొడి పొడిగా ఉడికించుకుంటున్నా చేసుకోవాలండి ఇలాంటి రైస్ అయితేనే మనకి చిత్రాన్నంకి చూడడానికి బాగుంటుంది ఈ రైస్ మొత్తాన్ని కూడా మనం పోపులో వేసుకొని కలుపుకోవాలండి మన చిత్రాన్నం అనేది మొత్తం ఎల్లో కలర్ వచ్చేంత వరకు మనం నీట్గా పోపుని కలుపుకోవాలండి ఎక్కడా కూడా వైట్గా లేకుండా ఈ పోపు మొత్తం కూడా పూర్తిగా రైస్తో కలిసిపోయే విధంగా కలుపుకొని రుచికి సరిపోయేంత వరకు సాల్ట్ కూడా వేసుకుందామండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నుండి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుందాము ఒక త్రీ మినిట్స్ తర్వాత మనము మూత ఓపెన్ చేస్తే మన చిత్రాన్నం అనేది రెడీ అయిపోతుందండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మన చిత్రాన్నము రెడీ అయిపోతుందండి దీనికి నిమ్మకాయ కానీ చింతపండు కానీ మామిడికాయ కానీ ఎలాంటివి లేకుండా కూడా కేవలం రెండు నిమిషాల్లో రెడీ చేసుకునేటువంటి చిత్రాన్నము మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మాయాస్ కుకింగ్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్